హాయ్ అండి, వెల్కమ్ టు లాసే. ఆల్వేస్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసండి, చాలా అంటే చాలా రుచితో, చక్కటి చిట్కాతో మనం పూరీలని పెనం మీద ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా సరే ఇంట్రెస్టింగ్, మనం అప్పటికప్పుడు పూరీలు తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుందాం అనుకోండి, మనకి వారం 10 రోజుల పాటు నిలువ ఉంటాయండి. చక్కగా చేసుకుని అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు. మనం అప్పటికప్పుడు పిండి కలుపుకొని తినాలి అని ఏం లేదండి. చేసుకొని తినాలి అంటే కొంచెం మనం చేసుకోవాలంటే కష్టంగా అనుకుంటాం కదా. ఇలా చేసి పెట్టుకుందాం అనుకోండి, చాలా ఈజీగా మనకి పని కూడా త్వరగా అయిపోద్ది, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దానికోసం అయితే గోధుమ పిండి మాత్రమే 1 కప్ అయితే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 1 కప్, 2 కప్ ఎలా తీసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్ది సాల్ట్ అండి, రుచి సరిపోయేంత టేస్ట్ కొద్ది సాల్ట్ వేసుకున్నాను. బాగా సాల్ట్ మనకి రెండు కలిసేలాగా కలుపుకుంటున్నానండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా కలుపుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్, దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. మనకి చపాతి పిండి అనేది ఇలా కలిపి ఒక్కసారి కలిపి చేసి పెట్టుకుందాం అనుకోండి, మనం పెనం మీద చేసి పెట్టుకుందాం అనుకోండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మనం పూరీలు చేసుకోవచ్చండి. ఇలా కలిపేసి 1-2 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి. చూసారు కదా ఏ విధంగా పిండిని అయితే కలుపుకోవాలండి. కింద శుభ్రంగా ఇలా తుడిచేసుకొని నేను చపాతీ చేసుకోవడానికి నీట్గా అయితే ఉందండి. ఇప్పుడు ఈ పిండిని అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. మన పిండి అనేది చపాతీ పిండి, ఎంత సాఫ్ట్గా కలిపితే అంత సాఫ్ట్గా మనకి పూరీలు కానీ అయినా సరే. ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న లొండలు అయితే చేస్తున్నానండి, చిన్న బాల్స్ లాగా. పూరీలు అయితే నేను చిన్నయే చేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇక్కడ కొద్దిగా పొడి పిండి వేసేసుకొని మనం ఇలా రౌండ్గా చేసుకుందాం కదా, ఇలా చేసేసుకోండి. మీకు రౌండ్గా రాకపోతే 1 ప్లేట్ తీసుకొని కట్ చేసుకోవచ్చండి పూరీల్ని. ఈ విధంగా చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా చేసేసుకున్న తర్వాత మొత్తం ఇలా చేసేసుకొని 1 ప్లేట్లు అయితే వేసేసుకుంటున్నానండి. అన్నీ సేమ్ ఇలాగే చేసేసుకుంటాను. చూసారు కదండి ఎన్ని కావాలో అన్నీ ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. ఇదిగోండి, 1 పెనం పెట్టేసేసుకొని కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పూరీలు అయితే కొంచెం అటు ఇటు కొద్దిగా కాల్చుకుంటానండి, కొద్దిగా సెగ తగిలితే చాలన్నమాట. ఈ విధంగా కాల్చుకోవాలి. అలా ఎన్ని పెడితే అన్నీ రెండు వైపులు కాలేటట్టుగా కొద్దిగా కొంచెం పచ్చి వాసన పోయేటట్టుగా అండి, కొద్దిగా వేడైతే చాలన్నమాట. ఇప్పుడు ఈ కాలనే కదా కొంచెం అది తీసేసుకొని వేరే కూడా ఇలాగే కాల్చుకొని ప్లేట్లు బాగా పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇదిగోండి, మనకి పూరీలు అనేది బాగా చల్లారినాయి కదా, మొత్తం ఇలా బాక్స్లో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే బాక్స్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 2 పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 1 కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఇలా పూరీని అయితే వేసుకున్నానండి, చూడండి మనకి ఎలా పొంగుతుందో. చూసారు కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు, అలా ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకో పూరి కూడా వేసాను. చూసారు కదా ఎంత చక్కగా పొంగుతుంది. ఇదిగోండి, మనకి పూరీలు అనేది రెడీ అయిపోయింది కదా. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పని కూడా మనకి చాలా ఈజీగా అయిపోద్ది. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చండి, మనకు నచ్చినట్టు. వీడియో అయితే ఈజీ అవుతుందనుకుంటానండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఈజీ అవుతుందండి. మనకు ఛానల్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.